గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ఉదయకాలం మరోసారి దేవుడు మనకిచ్చినటువంటి జీవితం అనే బహుమానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ దినం దేవుని సన్నిధిలో ప్రాముఖ్యంగా శిలువ ధ్యానాల్లో మరలా ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీరంతా కూడా ప్రాతకాలాన్నే ఈ డివోషన్స్ కొరకు ఆతృతతో జాయిన్ అవుతా ఉన్నందుకు మీకు కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ వెల్కమ్ శాంతకుమారి అక్క. గుడ్ మార్నింగ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అండ్ థ్యాంక్ యూ జానీ అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అక్క. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఈ సిలువ ధ్యానాలు, సిలువ శ్రమలను గురించిన ధ్యానాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. దేవుడు ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు టెక్స్ట్ చెప్తారక్క. ఆదికాండం 22:1-14 మొట్టమొదటి రీడింగ్. ఆదికాండం 22:1-14. ఎస్, నేను చదువుతాను. ఆదికాండం 22:1-14 వరకు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న రెండో రీడింగ్ యోహాను సువార్త 8:56-59. యోహాను సువార్త 8:56-59. ఓకే, 8:56. ఓకే, యోహాను సువార్త 8:56-59 వరకు.
మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకనూ 70 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13-19. హెబ్రీ 11:13-19. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విసిదపరచుచున్నారు కాదా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలే అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో మీ అందరికీ సిలువ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంట్ సీజన్ క్రైస్తవ కాలమానవులోనే ఎంతో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైన, దీవెనకరమైనటువంటి, విశేషమైన, విశిష్టమైనటువంటి సమయం. మరి ఈ దినాల్లో మీరందరూ కూడా మరి మాతో కలిసి మనందరము ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయాణం, ఎ జర్నీ టు ద క్రాస్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యం ద్వారా మరి ఈ సిలువ చెంతకు, ఈ సిలువ ప్రయాణం అనే మార్గాన్ని ఎంచుకొని ఇంటెన్షనల్ గా ఈ 40 డేస్ కూడా దేవుని వాక్యంలో నుంచి సిలువను గురించి ధ్యానించడానికి మరి మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకున్నందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఈ సిలువ ఛాయలు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్యాసేజెస్ నుంచి, షాడోస్ ఆఫ్ క్రాస్, వీటి నుంచి సిలువ ధ్యానాలు తీసుకొని రావటం నాకు ఎంతో ఆనందంగాను, సంతోషంగాను, ఆశీర్వాదకరంగా ఉంది. మనం ఇంతకు ముందు చూసుకున్న విధంగా ఏదేను వనం నుంచి కలవరి కొండ వరకు ఈ హైవే అంతా దేంతో నిండిపోయిందంటే రక్తంతో నిండిపోయింది, రక్తపు మరకలతో నిండిపోయింది. చాలా మంది వ్యక్తులను కలుస్తాము, చాలా సంఘటనలు చూస్తాము, చాలా దృశ్యాలను చూస్తాము, చాలా ఎనాక్ట్మెంట్ చూస్తాము, చాలా రిహార్సల్స్ చూస్తాము. ఇవన్నీ దేనికంటే రాబోతున్నటువంటి ఆ కల్వరి కొండ మీద జరగబోయే ఆ యొక్క గొప్ప కార్యం కోసం, మనలందరినీ కూడా సిద్ధపరచడం కోసం. అందుకోసమని మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టామంటే ఆరంభాల గ్రంథమైనటువంటి ఆది కాండం నుంచి ప్రారంభించు. ఆది కాండంలో ఉన్నటువంటి సిలువ ఛాయలు మొదలుపెట్టి జీవ వృక్షంలో ఉన్నవి చూసేము, ముండ్ల తొప్పల్లో ఉన్నవి చూసేము. ఇదను మరి కుమారుని అర్పించిన తండ్రి, ఆది కాండం 22 అధ్యాయంలో కుమారుని అర్పించిన తండ్రి అయినటువంటి అబ్రహాము తర్వాత ఇస్సాకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ, ఇదంతా కూడా మనం చూడబోతున్నాం. అయితే మీరు ఈ ప్యాసేజ్ను చాలా సార్లు చదివి ఉంటారు, చాలా మంది బోధించుంటారు, మీరు కూడా ప్రీచ్ చేసి ఉంటారు. ఈవేళ ఒక న్యూ యాంగిల్లో నుంచి నేను మీ ముందుకు తీసుకొని రాబోతా ఉన్నాను. లైన్ ఆఫ్ థాట్ కానీ ఎక్స్పోజిషన్ కానీ చాలా కేర్ఫుల్ గా మీరు ఫాలో అవుతారు అని నేను భావిస్తా ఉన్నాను. ఆది కాండంలో చాలా ఉన్నాయి సిలువు ఛాయలు, నిర్గమకాండం అయితే ఇంకా చాలా దట్టమైనటువంటి సిలువు ఛాయలు అన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ మనకి సిలువను గురించినటువంటి షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆది కాండం 22 అధ్యాయం కుమారుని అర్పించిన తండ్రి ఈ ప్యాసేజ్ గనక మనం అర్థం చేసుకోవాలి అంటే దానికంటే ముందు ఆది కాండం 15లో ఉన్నటువంటి మరి కొన్ని విషయాలు మనం చూడాలన్నమాట. ఆది కాండం 15లో ఉన్న విషయాలను మీకు క్లుప్తంగా వివరించిన తర్వాత చాప్టర్ 22 యొక్క మరి ఎక్స్పోజిషన్ లోనికి మనం వెళ్తాము. మనకి రీడింగ్ మరి జాన్ క్రిస్టఫర్ గారు ఆది కాండం నుంచి, యోహాను సువార్త నుంచి, పత్రిక పాఠమైనటువంటి హిబ్రూస్ నుంచి మనకి చదివి వినిపించారు.
కుమారుని అర్పించినటువంటి తండ్రి అయినటువంటి అబ్రహామును ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దాని గురించి మనం చదివాము. ఈ కుమారుని అర్పించిన తండ్రి అనే దాన్ని నేను టైటిల్గా ఇచ్చిన దానిలో ఏమి ఇంప్లై ఉంది అంటే, మానవులకై తన కుమారుని అర్పించిన దేవుడు. ఒక తండ్రినేమో తన కుమారుణ్ణి అర్పించమని దేవుడు అడిగాడు, కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే మరి మానవులందరి కోసం తన కుమారుణ్ణి దేవుడే అర్పించాడు. దీని యొక్క ఎనాక్ట్మెంట్ ఇక్కడ మనం చూస్తాము. అందుకని ఈ ప్యాసేజ్ అయిపోయేలోపు నేను మీకు ఇద్దరు తండ్రి కొడుకుల్ని పరిచయం చేస్తాను. ఆల్రెడీ ఒక తండ్రి కొడుకుల్ని మీరు చూస్తూ ఉన్నారు, ఇంకొక తండ్రి కొడుకులు అక్కడ అపీర్ అయినటువంటి వాళ్ళు ఎవరో కూడా, అది కూడా మనం చూస్తాం అన్నమాట. ఈ భాగాన్ని మరి ఆదికాండం 22వ అధ్యాయాన్ని హీబ్రూ భాషలో అకీద అంటారు. అకీద అంటే బైండింగ్ ఆఫ్ ఐసక్, ఇసాకును బంధించుట అని అర్థం. ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడటం ప్రత్యేమి కాదు, అబ్రహాముతో పిలవటం ప్రత్యేమి కాదు. చాలా సార్లు చాలా చాలా విధాలుగా మరి అబ్రహాం దగ్గరకు దేవుడు వచ్చారు. అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అని అన్నట్లు మనం చూడలేదు. కానీ లోతును మరి మరి సుధోమ గుమర వాళ్ళంతా ఎత్తుకొని పోయినప్పుడు మరి వాళ్ళని జయించిన తర్వాత దేవుడే మెల్కీ సెదుకు రూపంలో రొట్టె ద్రాక్షారసంతో అబ్రహాం ప్రత్యక్షం అవటం మనం చూస్తాం. సో తర్వాత 15వ అధ్యాయంలో మరి అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేయటం మనం చూస్తాము. ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో మన కోసం చదవబడినటువంటి భాగంలో ఉన్న లాంగ్వేజ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ భాష ఎవరిది, దేనికి అప్లై అవుతుంది? మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నారు కానీ అసలు నిజంగా దీనిలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును ఒకదాని మీద నేను చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా దానిని అర్పించము. ఈ ప్యాసేజ్ నిండా క్రిస్టాలజీ అంటే క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే, ఇవన్నీ చదువుతూ ఉంటే ఈ లాంగ్వేజ్ సిలువు భాష కదా అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంటది. చూస్తూ ఉంటే చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, మరలా ఇక్కడ సర్వెంట్స్ తో అంటాము, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తర్వాత కుమారుడు ఇస్సాకు మీద పెట్టి చేతితో నుప్పును కత్తిని పట్టుకుని పోయాను. డేంజరస్ థింగ్స్ రెండు తండ్రి చేతిలో ఉన్నాయి, నుప్పు ఒకటి ఉంది, కత్తి ఉంది, కుమారుడు మీదేమో కట్టెలు ఉన్నాయి. కుమారుడు కట్టెలు తల మీద వేసుకొని కొండ ఎక్కుతూ ఉంటే అదేదో మౌంట్ మరయా ట్రెక్కింగ్ కాదు, దానిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఈ పాటికి అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది? దేవుడే దహన బలికి గొర్రె పిల్ల. అద్భుతమైన మాట, దేవుడే దహన బలికి గొర్రెపిల్ల. దేవుడు దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పి చెప్పాడు. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ లో ఆ తర్వాత హీబ్రూ టెక్స్ట్ లో కూడా ఆర్డర్ చూసినప్పుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్ల. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఇస్సాకును బంధించి వధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి దేవుని దూత ప్రత్యక్షమై వధించొద్దు అని చెప్పి, నీవు ఒక్కడైనటువంటి నీ కుమారుని ఇవ్వటానికి వెనకదీయలేదు కాబట్టి ఇదిగో చూడు పొట్టేలు ఉంది, ఆ పొట్టేలును తీసుకొని వచ్చి తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించను. చూడండి, ఈ భాషను మళ్ళా ఇంకోసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, తన కుమారునికి మారుగా అర్పించను. ఆ చోటికి అబ్రహాము యెహోవా యీరే అని పేరు పెట్టను, అందుచేత పర్వతం మీద యెహోవా చూచుకొను అని నేటి వరకు చెప్పుకొని. ఇది టెక్స్ట్. టెక్స్ట్ లో ఉన్నటువంటి కొన్ని షాడోస్ నేను హైలైట్ చేశాను, ఎందుకంటే వాటిని మనం చూడబోతున్నాం కాబట్టి. ఆదికాండం 22వ అధ్యాయం అబ్రహాము విశ్వాసానికి ఒక పెద్ద సవాలు, ఒక పెద్ద పరీక్ష. అంతకుముందు చాలా పరీక్షలు అబ్రహాము ఎదుర్కొన్నాడు, చాలా ప్రయాణాలు కూడా చేశాడు. కానీ ఇప్పుడు మరి బెయిర్షుబా నుంచి మోరియాకి చేయబోయే ప్రయాణం కానీ, మోరియా పర్వతం మీద ఆయన కట్టబోయే బలిపీఠం కానీ, ఇది చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి గడియ తన లైఫ్ లోనే చాలా. అంటే ఈ స్టేజ్కి అబ్రహామును తీసుకురావటం కోసం దేవుడు చాలా అబ్రహామును ప్రిపేర్ చేశారు అని చెప్పేసి అనుకోవాలి. దీనిలోనే దేవుని రక్షణ ప్రణాళిక యొక్క ప్రధాన ఘట్టం మనకు బదులుగా మన స్థానంలో దేవుని కుమారుడు అర్పించబడుట అనే విషయాన్ని స్పష్టంగా చూస్తాం. అంటే దీన్ని నేను ఏమంటున్నానంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో నిబంధన చేసి మరణించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఆయన ఖండాల మధ్య నడిచి వెళ్ళినటువంటి దేవుడు.
దేవుడిగా చూస్తాం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒక్కసారి నేను రెండు మూడు మాటలు చెప్తాను. దాని బ్యాక్గ్రౌండ్ లో మనం చాప్టర్ 22లోనికి వస్తే ఇదేంటో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఆదికాండం 15లోనేమో మరణించడానికి సిద్ధమైనటువంటి దేవుడు, ఇక్కడేమో ఆదికాండం 22లో కుమారుని అర్పించడానికి సిద్ధమైనటువంటి తండ్రి మనకి కనిపిస్తారు. ఆదికాండం 15లో దేవుడు ఏం చెప్తారు, అబ్రహాంతో ఒక నిబంధన చేస్తారు. అబ్రహామ, ఇదిగో నీ సంతానానికి ఈ దేశం మొత్తాన్ని ఇచ్చాను, దానికి గుర్తుగా నేను నీతో నిబంధన చేస్తున్నాను అని అబ్రహాముతో చెప్తారు నిబంధన. ఆ నిబంధనకి గుర్తుగా రక్తంతో దాన్ని ముద్రించాలని అనుకుంటారు. అందుకని అబ్రహాముతో ఏమంటారంటే, 3 ఏళ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, 1 తెల్లగువ్వ, 1 పావురం పిల్ల, ఇవన్నీ తీసుకురమ్మంటే తీసుకొస్తారు. అబ్రహాము తీసుకొచ్చిన తర్వాత వాటిని వధించి ఖండించి అంటే సగానిగా చేసి ఏ హాఫ్ ఎదుట ఆ హాఫ్ పెట్టడం జరుగుతుంది. మరి ఈ గువ్వలను మాత్రం వధించరు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ రక్తపు మడుగులో మరి ఒక ఆయన నడిచి వెళ్ళారు. దానికంటే ముందు అబ్రహాముకు కొంచెం గాఢ నిద్ర రావటము, తర్వాత కళేబరాల మీద వాలినప్పుడు వాటిని తోలివేయటము, ఇవన్నీ ఏంటో అనుకునేదాన్ని. మరి క్రాస్ని అర్థం చేసుకున్న తర్వాత వీటి యొక్క మీనింగ్ ఏంటో చాలా బాగా అర్థమైంది. హిబ్రూలో మరి నిబంధన అంటే నిబంధన చేయటం, టు కట్ ఏ కవెనెంట్ అంటే ఆ కరాట్ బెరీట్ అంటే కవెనెంట్ అనమాట. టు కట్ ఏ కవెనెంట్ అంటే ఒక నిబంధన చేయటం, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కాంట్రాక్టింగ్ పార్టీస్ ఒరిజినల్లీ సీల్డ్ విత్ బ్లడ్, రక్తంతో మరి ముద్రించబడినటువంటి ఒక నిబంధన. దేవుడే ఒక నిబంధన చేసి దానిని రక్తంతో స్థిరపరుస్తున్నాడు. అంటే ఈ యొక్క ఖండించబడినటువంటి యానిమల్ మధ్య ఆ రక్తపు మడుగులో ఎవరు వెళ్ళారంటే ఒక వ్యక్తి దాటి వెళ్ళారు. అది ఎలా అబ్రహాముకు కనిపించిందంటే, రాదుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను, ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఖండించబడినటువంటి బలు పశువుల మధ్యలో నడిచి వెళ్ళినటువంటి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఏమయ్యారంటే, తానే సిలువలో మన కోసం వధించబడ్డాడు. ఈ ఖండించబడినటువంటి యానిమల్స్ మధ్య నడిచి వెళ్ళినటువంటి దేవుడు ఏమయ్యారంటే, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయనే సిలువలో వధించబడ్డాడు. అక్కడ నేను అనుకుంటాను మొట్టమొదటి గ్లింప్స్ ఆఫ్ క్రాస్ మరి అబ్రహాముకు కనిపించింది. అందుకనే మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు, దాన్ని చూసి మిగిలి సంతోషించాడు. సో ఇక్కడ 15వ చాప్టర్ లో ఏమైతే చూసాడో దాని యొక్క రిహార్సల్, ఈ రక్తపు మడుగుల్లో గుండా దాటి వెళ్ళినటువంటి ఖండాల మధ్య నడిచి వెళ్ళినటువంటి ఆయన, నీ కుమారుని కాదు అబ్రహాము బలి ఇవ్వాల్సింది, నేనే నా కుమారుణ్ణి ఇవ్వబోతా ఉన్నాను, దాన్ని లోకానికి వెల్లడి చేయటానికి నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను ఈ పరీక్ష నీకు పెట్టాను అన్నట్లుగా ఉందన్నమాట. దూరం నుంచి ఏం కనిపిస్తుందంటే 15వ అధ్యాయంలో కానీ 22వ అధ్యాయంలో కానీ సిలువు కనిపిస్తుంది. సిలువు మీద వేలాడుతున్నటువంటి ఆయన కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ కుమారుని అర్పించినటువంటి తండ్రి, దీని గురించి మనం చూసేటప్పుడు రెండు పర్వతాలను చూడాల్సిందే, మోరియా పర్వతము, రెండోది గొల్గొథా పర్వతం. మోరియా ఇవన్నీ ఈ పర్వత ప్రాంతం ఉన్నటువంటి దానిలోనే గొల్గొథా శ్రేణి కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. డెఫినెట్లీ ఏ మోరియా పర్వతం మీద సొలొమోను టెంపుల్ కట్టాడు, దానికి దగ్గరలోనే గొల్గొథా అనే స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు వేయబడ్డారు. కాబట్టి మోరియా, గొల్గొథా ఈ రెండు కూడా ఇంపార్టెంట్, పక్కపక్కనే ఉన్నాయి. ఎందుకంటే గొల్గొథా మీద ప్రభు సిలువు వేయబట్టడం మనం చూసాము, మోరియా దగ్గర కుమారుణ్ణి అర్పించడం. మోరియా పర్వతం మీద ఏమో కుమారుని అర్పించడం కోసం తండ్రి సిద్ధమయ్యి అబ్రహాం వస్తే, గొల్గొథా మీద మరి మానవులందరి కోసం దేవుడు తన కుమారుణ్ణి అర్పించాడు. మనం ఇస్రాయేల్ యొక్క జియోగ్రఫీ చూసినప్పుడు కూడా ఇది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. సో ఆదికాండం 22వ అధ్యాయంలో స్పష్టమైనటువంటి సిలువు ఛాయలు ఉన్నాయి. ఆదికాండం 15వ అధ్యాయాన్ని బ్యాక్గ్రౌండ్ గా మనం తీసుకుంటే, మరి సిలువు కార్యం యొక్క రిహార్సల్ అంటే ఆయన భూమి మీద ప్రవేశించడానికి మునుపు హీ ట్రైడ్ ద డ్రెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ అంటే ఈ సిలువ కార్యం యొక్క డ్రెస్ రిహార్సలే మనం 22వ చాప్టర్ లో చాలా స్పష్టంగా చూస్తాం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి అల్టిమేట్ గా ఆయన మరి తన కుమారుణ్ణి పస్కా పశువుగా లోకంలోనికి వధించబట్టడానికి సిలువలో జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, కాలం పరిపూర్ణమైనప్పుడు మరి ఆయన లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, కలవరిలో వధనందునటువంటి గొర్రెపిల్లగా ఆయన రావటానికంటే ముందు మరి దేవుడు ఆ విషయాన్ని చాలా విధానాల ద్వారా మనకు తెలియపరిచారు. వాటిల్లో ఒక స్పష్టమైనటువంటి రిహార్సల్ ఏమిటంటే ఆదికాండం 22లో జరిగింది.
మనందరికీ తెలుసు, ఇస్సాకు మరి దేవుని యొక్క వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి వాడు. అబ్రహాముకి మరి దేవుని స్వరాన్ని వినటం, ఆయన చెప్పే మాటలు వినటం, ఆ స్వరము తెలుసు, ఆ మాటలు తెలుసు, వాళ్ళ సంభాషణ తెలుసు కాబట్టి దేవుడు ఏదైతే అడుగుతున్నాడో అది దేవుని స్వరమే, ఇంకా దానిలో ఏం సందేహం లేదు అన్న విషయం కూడా అబ్రహాంకు బాగా తెలుసు. అబ్రహామా అని పిలిస్తే వెంటనే అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. నేను అనుకుంటాను ఒక విధంగా చెప్పాలంటే ఇది తండ్రి తన కుమారుని గురించి చెప్పే మాటలన్నీ కూడా ఇక్కడ అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. ఒక్కడయ్యున్న నీ కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకు, అతన్ని నీవు తీసుకుని వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి అంటే బలిపీఠం మీద నాకు అర్పించాలి అని చెప్పేసి అబ్రహాముకు ఉన్నటువంటి ఇదేంటంటే వెంటనే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఇక తెల్లవారింది, వెంటనే లేచి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఇక్కడ భాష మీరు గమనించారంటే అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని, ఏదైనా బంధువులకు బాగాలేదనో, బాగా క్లోజ్ పీపుల్కి హెల్త్ బాగాలేదనో న్యూస్ వస్తే ఊరెళ్ళాలని సర్దుకుంటాం కదా, ఏది సరిగా ఉండదు అంటే అసలు అన్ని తికమగ్గా చేస్తాం. ఇక్కడ చూడండి, అబ్రహాం లేచి ముందు గాడిదకు గంత కడుతున్నాడు. గాడిదకు గంత కట్టాల్సింది చివర, ముందన్నీ సర్దుకోవాలి. గాడిదకు గంత కట్టి అక్కడ పెట్టి పనివాళ్ళని రెడీ చేసి ఇప్పుడు వెళ్ళి ఈయన కట్టెలు కడతా ఉన్నాడు అనమాట. దహన బలి కొరకు కట్టెలు వచ్చేసి అంటే ఎంత ఇంటెన్స్ టెన్షన్లో, ఎంత మరి ఇదిలో అబ్రహాం ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ నా ప్రాణం చాలా ఆతురంగా ఉంది, అది బియాండ్ ఈ కెపాసిటీ, నేను ఇదవుతా ఉన్నాను తండ్రి అని చెప్పేసి గెస్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభు గారు పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఇదేంటో ఇక్కడ మనకు కొంచెం ద్యోతకం అవుతుంది అనిపిస్తూ ఉంది. అసలు జర్నీ ఇది. బయలుదేరారు, మోరియా దగ్గరికి వచ్చారు. ఆ సర్వెంట్స్ ఇద్దరికి చెప్తా ఉన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, ఎందుకంటే పర్వతం మీద ఏం జరగబోతుందో తండ్రికి కుమారునికి తప్ప ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు. వారిని అక్కడి నుంచేసేసి తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ నొప్పు, ఆ తర్వాత కత్తి ఉంది, ఆ తర్వాత కట్టెలు తీసి ఇస్సాకు మీద పెట్టాడు. కట్టెలు ఎత్తుకొని ఇస్సాకు కొండ మీద నడుస్తూ ఉంటే మీ గుర్తుకు రావట్లేదు, ఇంకొక కొండ ఎక్కుతున్నటువంటి ఆయన తన మీద సిలువ వేసుకొని వెళ్తా ఉన్నారు. మరి ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అప్పటికి ఇస్సాకు చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి చిన్నవాడేం కాదు అబ్రహాము, మరి తండ్రి కాబట్టి ప్రేమతో ఈ చిన్నవాడు అని చెప్పేసి అన్నాడు. కానీ చిన్నవాడేం కాదు, అప్పటికి చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు, కట్టెలు మోపు మోయగలుగుతా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, డెఫినెట్గా లేట్ టీన్స్ కానీ ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చు వయసు అని చెప్పేసి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అబ్రహాం జీవితంలో చాలా ప్రయాణాలు చేశారు. తర్వాత కనుక మనం చూస్తే అబ్రహాం జీవితం అంతా కూడా ప్రయాణాలే, అంటే కల్దీలు ఊరు నుంచి హరాను, హరాన్ నుంచి కనాను, బెయేర్షెబా, తర్వాత హెబ్రోను, ఆ తర్వాత ఐగుప్తు, ఇలా ఎన్నెన్నో ప్రయాణాలు చేశాడు అబ్రహాం. కానీ ఈ ప్రయాణం మాత్రం చాలా కష్టమైనటువంటి ప్రయాణం. ఏమిటి ఈ ప్రయాణంలో అంటే తన సొంత కుమారుని తీసుకొని వెళ్ళటం. వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నారు. ఆయన అడుగుతూ ఉన్నాడు నా తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. హీబ్రూలో అవ్ ఆర్ అంటే ఫాదర్ అని, అవి అంటే ఫాదర్ అంటే మై డాడ్ అని, డాడీ అని, నా తండ్రి అంటే అబ్రహాం అంటున్నాడు ఏమి నా కుమారుడా, బెనీ అంటే బెన్ అంటే సన్న అంటే ఏమి నా కుమారుడా అంటున్నాడు. ఒక ప్రశ్న, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, అంటే డాడీ నాకు ఒక డౌట్ ఏంటంటే నుప్పులు ఉన్నాయి, కట్టు ఉంది, కానీ మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఏ తండ్రి హృదయమైనా బద్దలైపోయింది. కానీ ఈ తండ్రి ఏమన్నాడంటే నా కుమారుడా, దహన బలికి గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు. ఈ తండ్రికి తెలియదు కానీ మరి ఆ తండ్రి చెప్పాడు కాబట్టి ఈయన వెళ్తున్నాడు. ఈ కుమారునికి తెలియదు కానీ ఈ తండ్రి చెప్పాడు కాబట్టి ఈయన వెళ్తున్నాడు. కొడుకు అడుగుతున్నాడు తండ్రిని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఈ తండ్రి చెప్తున్నాడు. ఈ తండ్రి కూడా నిజంగా తెలియదు ఏం జరగబోతుందో, కానీ ఆ తండ్రి చెప్పాడు కాబట్టి మరి ఈయన వెళ్తాము. డెన్నిస్ కిన్లా అని ఒక చిన్న పారబుల్ రూపంలో దీన్ని చెప్పారనమాట ఆయన, అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ కొడుకు తండ్రి ఇద్దరు వెళ్తా ఉన్నారు, పైన కొండ మీద ఇంకొక కొడుకు తండ్రి వాళ్ళు కూడా ఉన్నారట, నడుస్తున్నారు. ఆ కొడుకు తండ్రిని అడుగుతా ఉన్నాడంట, తండ్రి ఇంకా కొంతకాలం తర్వాత మరలా ఈ కొండ దగ్గరికి నేను రావాలి కదా అంటే, అవును నా కుమారుడు అని రాదు. డాడీ అప్పుడు మీరు రారు కదా నాతో అంటే, రాను నా కుమారుడు. అబ్రహాం ఏమో తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడు, ఏసయ్య వాళ్ళ తండ్రిని అబ్బాని పిలిచేవాడు అనుకుంటాను కదా, యా మనం నాన్నగారు అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ నువ్వు మీరు రారు కదా తండ్రి అంటే, అవును ఆయన, అవును నా కుమారుడా నేను రాను. డాడీ అప్పుడు మీరు మీ ముఖం కూడా నాకు చూపించరు కదా అంటే, అవును నా కుమారుడు. అప్పుడు మీరు నా చెయ్యి విడిచిపెడతారు కదా అంటే, అవును నా కుమారుడు.
ఇక్కడ ఈ తండ్రి కుమారులు కొండెక్కుతా ఉంటే అక్కడికి ఆల్రెడీ వచ్చి చేరినటువంటి తండ్రి కుమారుల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఆ దహన బలికి ఏది గొర్రెపిల్ల అంటే దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు, ఆ కట్టెల్ని తీసుకున్నాడు, పేర్చాడు. ఆ తర్వాత ఇస్సాకును బంధించి దాని మీద పెట్టాడు. ఐ థింక్ రక్షణ చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టె. ఇక్కడ కనిపించేది శిష్యత్వపు శిలువ, మరి కుమారుడు శిలువలో మరణించడం అనేది రక్షణ శిలువ. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అబ్రహాము కరెక్ట్ గా చేస్తా ఉన్నాడు. వెంటనే పరలోకం నుంచి మరలా పిలుపు వచ్చింది, అబ్రహాము అబ్రహాము నువ్వేమీ చెయ్యొద్దు ఆ మరి నీ కుమారుణ్ణి అని చెప్పేసేసి. నేను అనుకుంటాను అక్కడ పొదలో పొట్టేలు ఉంది, వెళ్ళి దాన్ని తీసుకొని అర్పించవచ్చు అంటే ఇంకొకసారి అక్కడ గ్లింప్స్ ఏమి కనిపించింది అంటే అబ్రహాంకి ఆయన కుమారుడైనటువంటి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువు దృశ్యం ఇంకోసారి కనిపించిందేమో అంటే. స్టోరీ ఆఫ్ టూ ఫాదర్స్ చూసాము. నిజానికి ఇక్కడ అబ్రహాం అర్పించలేదు, అర్పించింది ఎవరంటే దేవుడు. ఒకసారి మా బాబు 6 ఇయర్స్ కూడా లేడు వయసులో, వాడు రెండు భయంకరమైనటువంటి అంటే నేను బాగా ఆలోచించి చేసే ప్రశ్నలు వేసాడు. ఒకటేమన్నాడంటే, వై డిడ్ గాడ్ సెండ్ హిస్ సన్ టు డై ఆన్ ద క్రాస్, హీ షుడ్ హ్యావ్ డైడ్ హిమ్సెల్ఫ్ అన్న. దేవుడు తన కుమారుని ఎందుకు చనిపోవటానికి పంపించారమ్మో, ఆయనే చనిపోవచ్చు కదా అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు ఆ చిన్న మైండ్కి. అప్పుడు ఆలోచించి చెప్పాను, నాన్న మనందరం చిన్న అంటే కుమారులంగా ఉన్నాం కదా పిల్లలంగా, కాబట్టి పిల్లల ప్లేస్లో పిల్లలు చనిపోవాలి, అందుకోసమనే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అంటే మరి అబ్రహాముని ఎందుకు తన కుమారుణ్ణి అర్పించమని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి అడిగాడు రెండో ప్రశ్న. అప్పుడు అన్నాను అల్టిమేట్గా అబ్రహాం అర్పించలేదు, దేవుడే అర్పించాడు. మరి అది మనం అర్థం చేసుకోవటం కోసం, లోకాన్ని ప్రిపేర్ చేయటం కోసం దేవుడు ఇలా చేశాడని. దట్ ఈస్ వెరీ ట్రూ. అల్టిమేట్గా అబ్రహాం అర్పించలేదు, ఎవరు అర్పించారంటే దేవుడే అర్పించాడు. అక్కడ ఆ గ్లింప్స్ ఆఫ్ క్రాస్ చూసాడు కాబట్టి మరి యోహాను సువార్తలో ప్రభు అంటున్నారు, ప్రభువే చెప్తున్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. దహన బలికి తన కుమారుని ప్లేస్లో మరి వధించబడుతున్నటువంటి ఆ గొర్రెని చూస్తూ ఉన్నప్పుడు, ఆ పొట్టేలను చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి గుర్తొచ్చింది ఏంటంటే, కనిపించింది ఏంటంటే, గ్లింప్స్ ఆఫ్ ద క్రాస్, గ్లింప్స్ ఆఫ్ ద క్రాస్. అందుకనే యేసు ప్రభు వారి మాటల్లోనే ఉన్నాయి, ఆయన నా దినము చూచి సంతోషించను. అబ్రహాంలో నుంచి ఇస్సాకు యాకోబు యోధాలో నుంచి పెరెసు యెస్రో మారా మమ్మీనాదాబు నైసోను సల్మాను బోయసు, ఆ తర్వాత మరి దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు, నీ యొక్క వంశంలో నుంచే రాబోతున్నటువంటి ఆయన మరి లోక పాపం అంతటి కోసం చనిపోబోతున్నాడు అన్నటువంటి విషయం ఆ గ్లింప్స్ అబ్రహాం అక్కడ పొందగలిగాడు, చూశాడు. నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు కుమారుని అర్పించిన తండ్రి, తర్వాత మరి మనందరి కోసం తన కుమారుని అర్పించినటువంటి దేవుడు, ఇస్సాకుకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అబ్రహాంకు వాగ్దానం చేయబడిన 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు జన్మించాడు, యేసుక్రీస్తు మరి వాగ్దానం చేయబడినటువంటి 4500 సంవత్సరాల తర్వాత ప్రభు జన్మించారు. మృతతుల్యమైనటువంటి సారా గర్భం నుంచి ఇస్సాకు వస్తే, కన్య అయినటువంటి మరియ గర్భం నుంచి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇస్సాకు పేరు, యేసు పేరు రెండు పరలోకముల నుంచి వచ్చినయే. ఒక్కడయ్యున్న కుమారుని అన్నప్పుడు తన జనితైకు కుమారుని దేవుడు ఇవ్వటం మనం చూస్తాం. అబ్రహాము బలిగా ఉపమానం పూర్వకంగా అర్పించాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అయితే నిజంగానే అర్పించబడ్డారు. 3 రోజులు వాళ్ళు వెళ్ళినట్లుగా ఉంటది, 3 రోజుల మరణం తర్వాత మృతుల్లో నుంచి లేపబడినట్లుగా తిరిగి వచ్చాడు ఇస్సాకు. మరణించి సమాధి చేయబడి నిజంగానే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఇస్సాకు మోరియా పర్వతం మీద అర్పించబడితే, ఆ పర్వత శ్రేణిలోనే ఉన్నటువంటి గొల్గొతా మీద యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కోసం మరణించారు. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుందని అబ్రహాం చెప్పాడు. లోపాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఈ ఈ ఈ ప్యాసేజ్ లో దేవుడే దహన బలికి గొర్రె పిల్ల, దేవుడే దహన బలికి గొర్రె పిల్ల, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటానని అబ్రహాం చెప్పాడు. కానీ దేవుడే దహన బలికి గొర్రె పిల్ల అయ్యి మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దిగొచ్చాడు. మనం అంటాము ప్రభు బల్ల అంటాం కదా, ప్రభు బల్లే, కానీ ప్రభువే మన బల్ల అయ్యాడు. నేను అంటాను ప్రభు బల్ల, ప్రభువే మన బల్ల. దహన బలికి గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దహన బలికి దేవుడే గొర్రె పిల్ల, ఆ దేవుడే గొర్రె పిల్లగా దహన బలి అయ్యాడు. దాన్ని ఉద్దేశించి ప్రభు అబ్రహాము నా దినాల్లో ఒక దినాన్ని చూడాలని చాలా కోరుకున్నాడు, సంతోషించాడు అని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. ఉపమాన రూపకంగా పొందినటువంటి, సో జెనసిస్ 22లో ఉన్నటువంటి మరి
ఆ క్రాస్ యొక్క షాడోస్ ఇవైతే, ఆ తర్వాత ఒక చిన్న మిస్టీరియస్ థింగ్ చెప్పి నేను దీన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. మరి ఆ తర్వాత 22 తర్వాత ఇక మనకి ఇస్సాక్ కనిపించడం, ఆ తర్వాత అబ్రహాం పని వాళ్ళ వద్దకు రావటం, వాళ్ళు బెయిర్షువాలో నివసించడం, ఆ తర్వాత శారా హెబ్రోన్ అనే కిరీతర్బాలో మరి చనిపోవటం, ఇదంతా ఉంటుంది. ఎక్కడ కనిపిస్తాడంటే 24లో రిబ్కాను ఎదుర్కోవటం కోసం బెయిర్ లహాయి మార్గాన్ని వచ్చినటువంటి ఇస్సాక్ కనిపిస్తాడు. చూడండి, అబ్రహాం బెయిర్షువాలో, శారా కనాను హెబ్రోన్ అనేటువంటి కిరీతర్బాలో, మరి ఇస్సాకు బెయిర్ లహాయి మార్గంలో. ఇక్కడ హెబ్రోన్ ఉంటే ఈ డౌన్ బెయేర్షెబా ఉంది, ఆ తర్వాత ఇక్కడ బెయిర్ లహాయి ఉంది అనమాట, అక్కడ ఇస్సాకు నివసించిన అని ఉంటుంది. నేను దీన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక ఈ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ 22 తర్వాత మనకి ఇస్సాకు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడంటే పెండ్లి కుమారులాగానే ప్రత్యక్షం. యేసుప్రభు వారు సిలువ కార్యాన్ని జరిగించారు, ఆయన వెళ్ళిపోయారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. నేను మరలా వచ్చి నా యుద్ధం ఉండటం కోసం మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి చెప్పాడు. జూయిష్ విధులు కూడా మరి ప్రధానం చేసుకున్న తర్వాత వెళ్ళి స్థలాన్ని సిద్ధపరచుకొని వచ్చి వధువుని తీసుకెళ్ళటం, ఈ ట్రెడిషన్ అంతా కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఈ సిలువ ప్రయాణాల సిలువ ధ్యానాలు అనేవి మనల్ని మరి దేవుని రాకడ కోసం సిద్ధపడటానికి, ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి ఆలోచించడానికి, దానికోసం సిద్ధపడటానికి మనల్ని ప్రిపేర్ చేయాలనేదే మన యొక్క మనందరి యొక్క ఆశ కోరిక. ఆదికాండం 22:15 ఉన్నటువంటి స్పష్టమైన సిలువ ఛాయలు చూసాము. మరి కుమారుని అర్పించినటువంటి తండ్రి మనందరి కోసం మరి తన కుమారుడిని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ డ్రెస్ రిహార్సల్ 22 చాప్టర్ లో చూసాము. అందుకనే ఆదికాండంలో 22 క్రూసిఫిక్షన్ సీన్ని బాగా చూపిస్తా ఉంటే 24 ఏం చూపిస్తుందంటే మరి పెండ్లి విందుని చూపిస్తాము. అందుకోసం అనే క్రాస్ అయిపోయింది, మనం ఇక సిద్ధపడబోతున్నాం దేనికంటే పెండ్లి విందుకి. గొర్రెపిల్ల వివాహంతో సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది పరిశుద్ధమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ఆమెకు ఇవ్వబండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు వాష్ అవర్ క్లోత్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. ఆ యేసుక్రీస్తు రక్తంలో మన వస్త్రాలను కడుక్కొని శుద్ధి చేసుకొని శుభ్రపరచుకొని ఆయన రాకడ కోసం సిద్ధపడటానికి ఈ సిలువు ధ్యానాలు మనలందరినీ సిద్ధపరచాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. యు కాంట్ హియర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ బ్లెస్సింగ్, వాట్ ఏ బ్లెస్సింగ్. దేవుని అద్భుతమైన ప్రణాళిక. అసలు అర్థం కాని విషయం ఏంటి అనంటే, అబ్రహాము తండ్రి, ఆ తండ్రికి తెలియదు తాను ఏం చేయబోతా ఉన్నాడు కదక్క. తండ్రి పరలోకపు తండ్రికి అంతా తెలుసు ఏం చేయబోతా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడు తనకు తెలియదు ఏం జరగబోతుందో, కానీ క్రీస్తు కుమారుడు అంతా తెలిసి సిలువ మీదకి ఎక్కాడు. ఇది అసలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఆ ప్రేమను, ఆ కృపను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. వావ్, వాట్ ఏ బ్లెస్సింగ్. మన దేశం, భారతదేశం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుండు. ఈరోజు ప్రశ్నించేవాళ్ళు ఈ విషయాలు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు. అలాగే క్రైస్తవులం మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుండు. ఎంత మిస్ అవుతా ఉన్నామో వాక్యాన్ని చదవాల్సిన విధంగా చదవక. అక్క థ్యాంక్ యూ సో మచ్. మీరే ప్రార్థన చేయండి అండ్ వీ విల్ క్లోజ్. మా ప్రియ ప్రభు, మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సిలువ ఛాయలు ఎంత స్పష్టంగా నాయన, ఏదైనా వనం నుంచి కలవరి కొండ వరకు మీ రక్తపు గుర్తులతో మా కోసం మీరు పెట్టారు. అయినప్పటికీ యూదులు మిస్ అయ్యారు నాయన. మీరు సిలువ మీదకు వచ్చినప్పుడు, మరి కాలం పరిపూర్ణమైనప్పుడు, వధనందిన గొర్రెపిల్లగా మీరు సిలువ మీద వధించబడినప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజున లోకం కూడా అదే అజ్ఞానంలో ఉంది. జగదుత్పత్తికి ముందుగా వధించబడినటువంటి గొర్రెపిల్ల, మరి లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి మీ యొక్క మా తండ్రి, మరి రక్తాన్ని మా ప్రభ మరి ప్రోక్షించటం, నాయన మా ప్రభ రక్తమందు విశ్వసించటం, ఆయన ఎందు విశ్వసించటం, ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని అర్పిస్తే దేవాన్ని నిబంధన రక్తాన్ని కాల మా ప్రభ రాయటం జరుగుతూ ఉంది తండ్రి. మరొకసారి మా దేశ రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మరి ఈ సిలువ కాలంలో నాయన ఎన్నో చోట్ల సిలువ ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. సిలువ పైకెత్తబడాలి, సిలువ వర్తమానం స్థాపించబడాలి,
సిలువ వర్తమానం స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి నాయన ప్రకటించబడాలి. అంతేకాదు నీ సిలువను గురించి ధ్యానించడం వల్ల మేము మా శిష్యత్వ సిలువను మోయటానికి ధైర్యాన్ని, బలాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను ఇవ్వాలి. నాయన మా ప్రభా, మీరు మీ కుమారుని మా కోసం ఇచ్చారు దేవా. మరి అబ్రహాంతో మీరు అడిగారు, నీ వెళ్ళి నేను చెప్పింది చేయమని చేసాడు మా ప్రభా. మరి మీ కుమారుని ఇవ్వటం కోసమే మా ప్రభా వెనుక తీయలేదు. ఆయనతో పాటు సమస్తం మీరు మాకు అనుగ్రహిస్తారని నీ వాక్యంలో ఉంది. కాబట్టి నాయన మీ సిలువు మరణాన్ని బట్టి మీరు ఆయన మా కోసం అనుగ్రహించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, కీర్తిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. ఈ సిలువ వర్తమానాన్ని నాయన ఈ కాలంలో మా ప్రభా మరి చాటి చెప్పడమే కాకుండా మా మట్టుకు మేము మీ సిలువను గురించినటువంటి వార్తను ఎంతో చక్కగా గ్రహించినటువంటి వారమే. నశించిపోయే ఈ లోకానికి మా ప్రభా వెరితనంగా కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి సిలువ మరణాన్ని గురించినటువంటి వార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయమని, మీ సిలువ చెంతకు మా ప్రభా దగ్గరయ్యే మా ప్రభా ఈ ప్రయాణంలో మా సిలువను మేము సరిగా ఎత్తుకొని ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఒక రిక్వెస్ట్ వచ్చింది, యాక్చువల్గా ఇంగ్లీష్లో కూడా సమప్ చేయమని ఒక రిక్వెస్ట్ వచ్చింది. పిల్లలు ప్రత్యేకంగా భారతదేశంలో వాళ్ళ కుటుంబాలు చూస్తూ ఉన్నారు. కెన్ యూ ట్రై అక్క ఒక 2 మినిట్స్ లాస్ట్ 3 డేస్ ఫర్ ద చిల్డ్రన్? సారీ ఫ్రెండ్స్, ఒక ఒక 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది, క్షమించండి. గాడ్ అక్క, యాక్చువల్లీ క్రాస్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ ఈస్ నాట్ ఎ సడన్ యాక్సిడెంట్ ఈవెంట్. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ద వరల్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ హిస్ సన్, అండ్ దట్ ఈస్ వై ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు ద గోల్గొథా ద ఎంటైర్ జర్నీ ఈస్ ఫిల్డ్ విత్ మెనీ మార్క్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఈవెంట్స్ అండ్ సమ్ టైప్స్. గాడ్ హ్యాస్ యాక్చువల్లీ రికార్డెడ్ దీస్ థింగ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సో దట్ వెన్ ద రియల్ థింగ్ కమ్స్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ క్రాస్ ఈస్ ఆల్ అబౌట్. సో ద ఫస్ట్ బుక్ జెనసిస్ ఇట్ హ్యాస్ మెనీ టైప్స్ అండ్ మెనీ ఈవెంట్స్ అండ్ మెనీ షాడోస్ లైక్ దట్. దట్స్ వై వీ ఆర్ కాలింగ్ దిస్ సిరీస్ యాజ్ షాడోస్ ఆఫ్ క్రాస్. వై ఐ సే షాడో ఈస్ నాట్ ద రియల్ థింగ్ బట్ ద రియల్ థింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. Before the real thing comes, God prepared the world for the coming and of his son and also for the death of his son. So in Genesis, if we see the shadows of cross in this tree of life. In the first day, I said the summary of the Bible can be described in 3 trees. Number 1, tree of life. And number 2, tree of the knowledge of good and evil. And number 3, Calvary tree. So the first trees are found in Genesis Garden of Eden, whereas after a few thousands of years, the third tree, actually it was planted on Golgotha, where Jesus was crucified. So when humans sinned, when Adam and Eve sinned, because of sin, the tree of life disappeared from their vicinity, disappeared from their availability. But what happened? As God promised, I will put enmity between you and your offspring, and your the offspring of the woman will crush your head. Jesus Christ, who is in a symbolic way the tree of life, appeared on the cross and he died for us. And that is why the cross that actually the tree of cross that appeared on Golgotha is nothing but the tree of life that was disappeared sometime back. And so that is why Lord Jesus, the Prince of Peace, he died for us. And he died for us. So before incarnation, he was only God. After incarnation, he became God-man. And because he became God-man and because he became the tree of life, he was dead. But that's what actually Jesus said. I am dead, but I am living again. And I am living forever. So the tree of life and tree of the knowledge of good and evil, and then tree of the cross. So the ending thing I said, our parents, God said, don't eat. But they said, we want to eat, we will eat. And they have eaten. And so because of that, eating brought woundedness. And again, another eating has brought healing. Jesus said, come on, I'm here. Eat my body.
and eat my flesh. This is for you. And so Jesus died for us. And the second day I talked about these thorns and thistles, how these thorns and thistles are consequences of the curse that is on human beings. Jesus Christ took the curse upon his head. So by taking this crown of thorns upon his head, what did Jesus do? He broke the curse and he became curse for us. Cursed is everyone who is actually hanged on the cross. That is what happened in the life of Jesus Christ. So in today's thing, I just said it as a parable of two sons and two fathers, Abraham and Isaac, and then God the Father and God the Son. So Abraham and Isaac actually going to this Mount Moriah is a clear depiction of the cross. Isaac carrying this bundle of wood, it is kind of a shadow of Jesus carrying the cross to Golgotha. And so these father and son, they are talking. And then again, on the top of the mountain, father and son, they both are talking. But it is not actually about Abraham offering his son Isaac. It is actually about father offering his son to all of us, or for the sake of all of us, for the sins of the whole world. And that is the crux of Genesis 22. And we have seen Genesis 22 is about the crucifixion, and then 24 is about the coming of the Lamb. So it is our desire that these Lenten meditations should not only prepare us to carry our discipleship cross more meaningfully and intentionally, also should prepare us for the coming of the Lamb. Wonderful. Thank you so much, Akka. Friends, yesterday we could not have black or white program because నిన్నటి దినం మన కోర్ టీంలో సీనియర్ మోస్ట్ మెంబర్ డాక్టర్ జి పీటర్ గారి చిన్న కుమారుడు మరణించడం జరిగింది. కాబట్టి వీ కుడ్ నాట్ డూ ద లైవ్ షో. ఈరోజు సాయంత్రం అదే టాపిక్ పైన లెంట్ లిటర్జీస్ అండ్ లెక్షనరీస్ దానిపైన లెక్షనరీస్ వాటిపైన ఈరోజు డిస్కషన్ ఉంటుంది. So please join at 7 p.m. Yeah, thank you so much. 4 to 6. I'm sorry. We are going to do it at 4 o'clock, evening 4 o'clock. So meeku bausha office lalo untaru, aina gaani you can watch later. Thank you so much. Have a blessed day. Thank you. Akka, thank you so much. One more thing I've forgotten. Repat dinamu devotion undadu. Because tomorrow is Sunday, and Monday we will have the devotion. It will be by our dear uncle MC Paul Gar. Thank you so much. See you again this evening and also on Monday. Thank you. Have a great day.